YSRCP Rasta Pradana Karyadashi LM Mohan Reddy, Anandapuram Jilla, Kalyanadurgam Patanamlo, Tana Swagraham Nandu, Media Samavesham Nirvahincharu, Ee Karyakramamlo, Janasena Adhineta Pavan Kalyan Pai, Tivra Stayilo Virchukupaddaru, Pata Bhikshakalu, Kotta Avataram Etti, Marala Marala Vastunnarani, Depositlu Kuda Rani Party Neta, Tana Party Gurtulu Kuda Kolipoyina Neta, Nedu Prabhutvam Vimarshalu Cheyadam Entavarku Samanjasamani, Pavan Kalyan Pai Dvajamettaru. మరి రాజకీయాలు చేయడానికి పెట్టుకున్నావా? స్వతంత్ర పోరాటం ఏమన్నా ఇప్పుడు మళ్ళీ నువ్వు చేయడానికి ఉండాలనుకున్నావా? స్వతంత్ర పోరాటం చేసేటప్పుడు గాంధీ మహాత్ముడు కాంగ్రెస్ పార్టీని పుట్టిస్తే ఆయన చెప్పుకోలేనని పార్టీ అధ్యక్షుడని పార్టీ నాదని ఊరక ఒక గోసి కట్టుకొని దేశమంతా తిరిగినటువంటి మహానుభావుని నువ్వు ఆదర్శంగా తీసుకున్నాను. వేల కోట్ల రూపాయలు పెట్టి విమానాలు గోసులు కట్టుకొని రెడీమేడ్ గోసులు కట్టుకొని తిరిగే నువ్వు మహాత్మా గాంధీని పోలికేసుకొని బజార్లో ముడిచి నీకు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం లేదంట, ఈయనకు ధైర్యం ఉందంట, ఈయన మంచి ధైర్యవంతుడంట, ఈయన దమ్మున్నమ్మగాడంట, ఈయన అనుకుంటే ఇంక ఏమైనా చేయగలుగుతాడంట, తాట తీస్తాడంట, నార పీకుతాడంట. మరి ఇంజనీర్లు ఎందుకు పీక్కుండా ఉన్నావు? నిన్ను పడటాలు రవి తీసుకుపోయి గుండు కొట్టించినప్పుడు నార పీకేది తోలు తీసేది గుర్తురాలేదా? నువ్వు తెలుగుదేశం పార్టీలో పొత్తుగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులు ఉన్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాలనే ఆలోచన నీకు రాలేదా? అది కాకుండా జగన్మోహన్ రెడ్డికి ధైర్యము నీకు ధైర్యం పోల్చుకోవడం ఏంటి? నువ్వు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా నీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నంతగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ధైర్యం అనేది ఎక్కడుందంటే అది వైఎస్ఆర్ కుటుంబానికే కేర్ ఆఫ్ ఉంది తప్ప ఇతరులకు ఎవరికి ధైర్యం అనేది గురించి చెప్పుకునేదానికి లేదు. అది పేటెంట్ హక్కు. ఏదన్నా ధైర్యం అంటే వైఎస్ఆర్ కుటుంబానికే ఉంది. ధైర్యం అంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ తిరిగేసుకో మిస్టర్ పవన్ కళ్యాణ్. నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని 35 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోతే తండ్రి కొండంత తండ్రి చనిపోయినప్పుడు ఆ తండ్రి బాధలో ఉన్నప్పుడు ఆయన్ను నమ్ముకున్న వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు అంటే తిరిగిన వ్యక్తులు రాజశేఖర రెడ్డి కుటుంబానికి కావాల్సిన వాళ్ళం అనే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులం అని చెప్పిన వ్యక్తులు కూడా పదవుల కోసం పార్టీ కోసం బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి కేసులు పెడితే కేవలం 35 సంవత్సరాల వయసున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీసం మెలేసి అన్ని ఎదుర్కోవడమే కాకుండా ఆ తల్లిని చెల్లిని రోడ్డు మీదకి ఇడిసి వాళ్ళను కూడా ఏడిపించే కార్యక్రమమే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార వ్యవస్థల పైన పోలీసులు దాడులు చేపించి ఈడీ దాడులు చేపించి జగన్మోహన్ రెడ్డిని కేసులో పెట్టించి అది కాకుండా